హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిచి పచ్చి ఈరోజు నేను మీకు హెర్బల్ టీ ఒకటి పరిచయం చెబోతుంది అనమాట దీనివల్ల మనకి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మరెన్నో లాభాలు కూడా ఉన్నాయి నేను మీకు చెప్తాను ముందుగా తయారు చేసే పద్ధతి నుండి చూద్దాం ఇక్కడ నేను చూపించబోయేది ఏంటంటే మీకు మందారం టీ అనమాట హిబిస్కస్ బిస్కస్ టీ సో దీని ప్రొసీజర్ ఏంటో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్ని స్టవ్ ఆన్ చేసి బౌల్ని పెట్టుకోవాలి బౌల్ని పెట్టుకున్న తర్వాత ఒక పర్సన్కి ఒక చిన్న టీ గ్లాస్ సరిపోతుంది సో నేను ఇక్కడ ఒక చిన్న మీడియం సైజు గ్లాస్ వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకొని బౌల్లో వేసి ఆ వాటర్ని బాగా బాయిల్ చేయాలన్నమాట ఈ వాటర్ ఏంటంటే మంచిగా మరగాలి మనకి మనము అన్నం వండుకున్నప్పుడు వాటర్ ఎలా అయితే మరుగుతాయో ఆల్మోస్ట్ ఆ స్టేజ్ వరకు కూడాను అంటే కొంచెం వాటర్ తీసుకుంటాం కాబట్టి వీటిని బాగా బబుల్స్ వచ్చే వరకు కూడాను మరగనివ్వాలన్నమాట ఇలా వాటర్ మరిగిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారా వాటర్ చక్కగా మరిగిపోతున్నాయి అనమాట ఇలా వాటర్ బాగా మరిగి మనకి బబుల్స్ బబుల్స్గా వచ్చేసిందంటే ఉడికిపోయినాయి అనమాట సో ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఆ ఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా ఏంటంటే మనం మనము ఈ మందార పూని ఉడికించి తయారు చేసిన అవసరం లేదు చూసారా ఇలా మనకి మార్కెట్లో నేను మీకు చూపిస్తున్నట్లుగా ఏంటంటే డ్రై ఫ్లవర్స్ దొరుకుతాయి అన్నమాట వాటిని తెచ్చుకుంటే చాలా రోజుల పాటు కూడాను ఉంటాయి అండ్ వా చాలా బాగుంటుంది కూడాను ఇది సో ఇప్పుడు వాటర్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి జస్ట్ ఒక టూ పెట్ అంటే రెండు రెమ్మలు మాత్రమే వేసాను నేను ఎక్కువ అవసరం లేదు మరి ఎక్కువ కలర్ వచ్చేస్తుంది సో రెండు రెమ్మలు వేసేసి మూత పెట్టేశాను ఒక గ్లాసే కాబట్టి చిన్న గ్లాస్ కాబట్టి ఇలా ఒక త్రీ ఫోర్ మినిట్స్ మూత పెట్టేసి ఆవిరిపోకుండా క్లోజ్ చేయాలన్నమాట మూతతోటి బాగా మరిగిన నీళ్ళలో మనం పెటల్స్ వేసుకున్నాము రెండు రెమ్మలు వేసేసి మూత పెట్టి త్రీ ఫోర్ మినిట్స్ ఉంచిన తర్వాత మంచి కలర్ వచ్చింది ఇప్పుడు వీటిని సపరేట్ చూసుకోవాలి కలర్ అయితే బాగా వచ్చింది బట్ ఎందుకో కప్లో వేసిన తర్వాత మీకు ఇక్కడ లైట్గా కనిపిస్తుంది ఇలా మనం పెట్టల్ని అంటే ఆ రెమ్మల్ని తీసేసి వాటర్ని కప్లో పోసేసుకుంటే మన టీ రెడీ అయిపోతుంది రెండు నిమిషాల్లో మనం స్పెషల్గా మీకు చెప్పినట్లుగా మందార మందారప్పుని ఉడికిచ్చాల్సిన అవసరం అయితే లేదు సో కలర్ కావాలనుకునే ఏంటంటే ఇంకా కలర్ కావాలంటే జస్ట్ ఇంకో వన్ టు టూ మినిట్స్ అదే రెమ్మని నేను వేశాను చూసారా ఇప్పుడు మంచి కలర్ కనిపిస్తుంది ఇలా రెమ్మని సపరేట్ చేస్తే మన మందారపు టీ రెడీ అయిపోతుంది ఈ మందారం టీ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది బ్యూటీకి హెల్ప్ అవుతుందంట సో మనకి స్కిన్ టోన్ మంచిగా పెంచుతుంది అలానే ఆకలి వేస్తుందంట సో ఈ మందారం టీ తాగడం వల్ల ఎవరైనా ఆకలి అవడం లేదు తినడం లేదు అనుకునే వాళ్ళు అలానే స్లీపినెస్ తక్కువ అంటే నిద్ర తక్కువగా పడుతుంది అనుకునే వాళ్ళకి అలానే స్కిన్ టోన్కి బెనిఫిట్ అవుతుందంట అలానే వెయిట్ లాస్ కూడా అవుతారంట ఇక ఇంకా చాలా మరెన్నో లాభాలు ఉన్నాయి హెర్బల్ టీ సో తప్పకుండా మీరు ఈ మందారం టీని ట్రై చేయండి అంతేకాకుండా మీకు చెప్పాను కదా ఈ మందారపులు మనం ఉడికించాల్సిన అవసరం లేకుండా మనకి డ్రై ఫ్లవర్స్ మార్కెట్లో దొరుకుతాయి మీకు డిస్క్రిప్షన్లో నేను అడ్రస్ ఇస్తాను మనకి ఇక్కడ హైదరాబాద్ మూసాపేట దగ్గరే మనకి హైదరాబాద్ టీ హౌస్ అని ఉంటుంది కదా దానిలో ఇవి దొరుకుతాయి అనమాట అంతేకాదు ఈ మనకి హిబిస్కస్ టీతో పాటు మరెన్నో హెర్బల్ టీస్ అలానే గ్రీన్ టీస్ అన్నీ కూడాను ఒక షాప్లోనే మనకి అవైలబుల్లో ఉంటాయి సో తప్పకుండా మీరు ఆ షాప్ని ఒకసారి విజిట్ చేస్తే మీకు అన్ని రకాల హెల్త్ హెల్త్కి సంబంధించిన టీస్ అలానే నార్మల్ టీ కాఫీ అన్నీ దొరుకుతాయి డిస్క్రిప్షన్లో ఇస్తాను మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching.